ఎన్ఎంసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం డాక్టర్స్ ఆందోళనకు కేంద్రం సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. డాక్టర్లు వైద్య సిబ్బందిని సెలవుపై వెళ్లొద్దని సూచించినట్టు తెలిపారు ఈటెల. చార్మినార్ నుంచి ఆయుర్వేద ఆసుపత్రి తరలింపుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బిల్లుపైన రాష్ట్రంలో డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు, దీనిపైన మనతో మాట్లాడేందుకు మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, మనం అడిగిన తెలుసు. సార్, చెప్పండి సార్, రాష్ట్రంలో వర్షాలు విరుగుగా పడుతున్నటువంటి పరిస్థితుల్లో అంటువ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది, దీనికోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే ఇలాంటి అంటువ్యాధుల బారిన పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు అన్ని ఇళ్ళకి ట్రీటెడ్ వాటర్ సప్లై చేస్తూ ఉంది. ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ వాటర్ని కూడా కాచుకొని తాగమని చెప్పి. డాక్టర్లకి మన ఊళ్ళల్లో ఉన్న సబ్ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఈ ఉస్మానియా గాంధీ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటల్లో డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇతర స్టాఫ్ కానీ లీవుల మీద వెళ్లకుండా సెలవుల మీద వెళ్లకుండా పూర్తి స్థాయిలో డ్యూటీకి వచ్చినట్టుగా ఎన్షూర్ చేయమని చెప్పి రెండవ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో, ఈ మెడికల్ బిల్లు ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ డాక్టర్లలో విపరీతంగా ఉన్నాయి. దాంతో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు మాత్రం కొంత మాకు ఎమర్జెన్సీ సర్వీసెస్కు ఆటంకం లేకుండా ఎలెక్టివ్స్కి తోడ్పాటు అందించే పద్ధతిలో కొంత జరుగుతూ ఉంది. డాక్టర్లకు కోరడం ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో పేదలకు నష్టం జరగకుండా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మేము ఉందని చెప్తే వాళ్ళు పాజిటివ్గా స్పందించడం జరిగింది. కాబట్టి మాకు ఇప్పటివరకైతే ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు.